ఉగ్ర నరసింహ అవతారం కేసీఆర్కి ఫ్యూజ్ ఎగర కొట్టేసిన చంద్రబాబు. ఈ వార్త వెనుక ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి? కేసీఆర్ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? చంద్రబాబు ఉగ్రరూపం ఏం చూశారు కేసీఆర్? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. ఆంధ్రాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అన్యాయం, మోసంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి గర్జించారు. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చావో గుర్తుపెట్టుకో అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచింది తానేనని చెప్పుకొచ్చారు. సైబరాబాద్ నిర్మించింది తానేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్లో కంపెనీలు తీసుకొచ్చేందుకు ఎన్నో కష్టాలు అనుభవించానని తెలిపారు. తాను చేసిన అభివృద్ధి తప్ప ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేసిందేమీ లేదని అన్నారు. తాను చెట్టు నాటితే పండ్లు మీరు తింటున్నారంటూ చెప్పుకొచ్చారు. అలాంటి తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా అంటూ రెచ్చిపోయారు. తనను బెదిరిస్తున్నాడంటూ విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఆస్తులకు సంబంధించి 100,00,000,000 రావాల్సి ఉండగా తిరిగి తామే ఇవ్వాలంటూ కేసీఆర్ బెదిరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. మా విద్యుత్ వాడుకుని 5,000,000,000 ఇవ్వాల్సింది వాస్తవం కాదా అంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ నీకు బెదిరిపోయేది ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. వేషాలు వేస్తే తగని రీతిలో బుద్ధి చెప్తా అని వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే వైఎస్ వివేక హత్యపైన చంద్రబాబు పలు ప్రశ్నలు లేవనెత్తారు. వైఎస్ వివేకానందరెడ్డి మొదట గుండెపోటుతో మరణించారని చెప్పారు. గుండెపోటు వస్తే తలలో రక్తం వస్తుందా? శవాన్ని తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టి కట్లు కట్టారు. బెడ్రూమ్లో రక్తాన్ని కడిగేసి బెడ్షీట్లు మార్చారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక మాట మార్చారు. సాక్ష్యాలను తారుమారు చేశారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఉందని సిబిఐ విచారణ అంటున్నారని చెప్పారు. వాళ్లకు ఢిల్లీలో ఒక కాపలాదారు ఉన్నారని అన్నారు. వివేకాను ఎవరు చంపారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. హత్యను గుండెపోటుగా ఎవరు చిత్రీకరించారో తెలియాలని సీఎం కోరారు. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.